తిరుపతి పట్టణంలో గల శ్రీ కోదండరామస్వామి ఆలయం. పూర్వం శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించినందుకు గుర్తుగా ఆలయంలోని మూర్తులను జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు. ఆ తరువాత కాలంలో ఆలయానికి సమీపంలో గల రామచంద్ర పుష్కరిణిలో జన్మేజయ చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు. ఆలయాన్ని జన్మేజయ చక్రవర్తి పునరుద్ధరించారని సవాల్ జవాబ్ పట్టీలో ఈ ఆలయానికి సంబంధించిన ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయాన్ని 1402 క్రీస్తు శకంలో నరసింహ మొదలియార్ నిర్మించినని శాసనాల ఆధారం. ఈ ఆలయంలోని శిల్పకళ విజయనగర రాజుల కాలం నాటిదిగా గుర్తించవచ్చు. ఈ ఆలయంలో శ్రీరాముని మూలమూర్తులను శయన మందిరం నుండి అతి చేరువుగా దర్శించవచ్చు. శ్రీ కోదండరామస్వామి ఎడమ భాగంలో శ్రీ లక్ష్మణస్వామి వారు, కుడి భాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమ శాస్త్ర నిర్ణయంగా ఇక్కడి అర్చకులు చెప్తారు. ఈ ఆలయంలో తిరుమల వలె పంచబీర మూర్తులు ఉన్నారు. వీటిని మూలవర్లు, కౌతుక మూర్తులు, ఉత్సవ మూర్తులు, స్నపన మూర్తులు, బలిమూర్తులుగా చెబుతారు. వీటిని ధ్రువమూర్తులని కూడా అంటారు. ఆలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారు ఉత్సవమూర్తి, శ్రీ చక్ర తాల్వార్, పాన్పు సేవకు శ్రీ తాండవ కృష్ణుని మూర్తి మనకు దర్శనమిస్తాయి. 2007 సంవత్సరం నుండి ప్రతి ఏటా చైత్ర పూర్ణిమకు పూర్తి అగునట్లు 3 రోజుల పాటు శ్రీరామచంద్ర పుష్కరిణిలో శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు జరుగుతాయి. ప్రతి మాసం వచ్చు శ్రీవారి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రమున శ్రీ సీతారామ కళ్యాణోత్సవమును తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరుపుతుంటారు.